చిలకలూరుపేట బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందారు. చిలకలూరుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సంఘటన వద్దకు వెళ్లి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేపథ్యంలో ఆ మైనర్ వచ్చిన అక్కడ గేట్ దగ్గర వచ్చిన యాక్సిడెంట్ ఉంది. దాంతో అతను న్యూ టర్న్ తీసుకుని వస్తున్నారు. వచ్చే నేపథ్యంలో ఇటు రావడంతో ఈ కంటైనర్ వేగంగా గుద్దడం జరిగింది. అంటే ఎక్కువ బస్సు వెనక్కి వెళ్ళిపోయి ఆ తర్వాత డ్రైవర్ ఆ టిప్సీ ఈ కింద రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ వాళ్ళకి వాళ్ళకి చెప్తాం. డ్రైవర్ ఎస్కేబి మస్తాన్ అంటే స్క్వాడ్ అంటే దాంట్లో కింద ఉండేసరికి పోలీస్ వాళ్ళంతా వచ్చేసి వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ప్రయాణికులకి అన్నాయన్నా ప్రయాణికులకి స్వల్ప గాయాలైనాయి. ఇంకేమీ ఇబ్బంది లేదు. దాంట్లో ఇక స్పాట్లో భయ అధికారికి పోలీస్ వాళ్ళకి యాక్సిడెంట్ మా టీం వచ్చి చర్యలు తీసుకుంటుంది. ట్రైన్ కదిలిందనుకన్నా కదిలినట్టు లేదనుకో క్యాములు వదిలించుకొని ట్రైన్ లాగాల. క్యాములు లూజ్ చేయాలా? ఏ క్యాము లూజ్ చేస్తే కానీ బట్టి చదివి ఏ బ్రేక్ క్యామ్ పగడేది దిగే క్యామ్ క్యామ్ పగడేది దిగే బ్రేక్ క్యామ్ పగడేది దిగే కై పగడా ఏ క్యామ్ దగ్గేనా దో హ్యాండ్ దగ్గే బ్రేక్ ఇచ్చేనా కై కూడా కానీ గాడి ఏం చెయ్యాలే? ఏం చెయ్యా? ట్రైన్ ఆటో గాడి కదా, ట్రైన్ గాడి ఆటో ఎస్కే మస్తాన్ ఎస్కేపి మస్తాన్ నర్సాపల్లి కొంచెంది చర్యలు పోలీస్ ఇన్ఫార్మ్ స్కెచ్ తర్వాత చేసాము. మీరు సార్ చెప్పండి.